తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఈ రోజు బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని మన జిల్లాలో ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మన చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు అదే విధంగా గౌరవ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు రఘోత్తమ్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు గౌరవ శాసన సభ్యులు రసమై బాలకృష్ణ గారు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు రఘునందన్ రావు గారు వడతల సతీష్ కుమార్ గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు దుద్దడ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటిసి గారు కొండపాక ఎంపీపీ జెడ్పీటిసి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటిసీలు జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది ఒక అరుదైనటువంటి ఘట్టం. తన చేతులతోనే ఈ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజుల్లో ఆర్జీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సిద్దిపేట జిల్లా కావాలని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి తన చేతుల మీదుగా దరఖాస్తు ఇచ్చి ఈరోజు తానే ఈ జిల్లాను ఏర్పాటు చేయడమే కాదు ఈ జిల్లాకు ఒక అత్యద్భుతమైనటువంటి భవన సముదాయాన్ని తన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది నిజంగా ఒక అరుదైనటువంటి ఘట్టం. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించి ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఇది అరుదైన అవకాశంగా భావించి ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో ఎన్నో వ్యూహాలతో ఆ రోజుల్లో ప్రతిపక్షాలు ఎన్నో రకాలుగా అభాండాలు వేసినా సూటిపోట్లు మాటలు మాట్లాడినా ఎన్ని తిట్లు తిట్టినా ఓపికతో నిగ్రహంతో ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఈ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ వైపు నడిపించినటువంటి ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రం మొన్న చూస్తే యాసంగి పంటలో దేశంలోనే అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రంగా చరిత్ర పుటల్లో నిలిచింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు ఈరోజు సిద్దిపేట జిల్లా ఒకనాడు కరువు కాటకాలు. మనం 500 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాని జిల్లా, తాగునీటి కోసమే గోసపడ్డ జిల్లా. మరి ఈరోజు రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తిలో మన యాసంగి పంటలో 530,000 మెట్రిక్ టన్నులతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది సిద్దిపేట జిల్లా. నిజంగా తాగడానికి ఎండాకాలం ఇబ్బంది పడే ఈ రాష్ట్రం ఈ ప్రాంతం ఇవాళ 530,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇవాళ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఇంకా పండింది ఎక్కువ ప్రభుత్వం ఉన్నది 530,000 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినామో ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత అద్భుతంగా ఈరోజు సిద్దిపేట జిల్లా మరి జరుగుతుందంటే ఈ ఘనత మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రం రావడం స్వయంగా వారే ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది ఈ జిల్లా ప్రజల అదృష్టం. మరి ముఖ్యంగా వారి నాయకత్వంలో పనిచేయడం మా అందరి అదృష్టం. ఇలాంటి ఒక గొప్ప అరుదైనటువంటి సన్నివేశంలో మొత్తం దీంట్లో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే కాలాతీతమైంది కనుక నేను కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి సోమేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.